ఇవాళ జరిగినటువంటి ఈ బహిరంగ సభలో ఆయన తన భవిష్యత్తును ఎక్కడ ఎత్తుకుంటున్నాడు? రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు, జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న దారుణంగా హత్య చేయబడినప్పుడు ప్రభుత్వం ఎవరిదుంది? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ఉంది. దాని మీద విచారణ జరుగుతున్నాయి, సిబిఐ విచారణ జరుగుతుంది. ఆ తర్వాత వారి కుటుంబ సభ్యులు, వారి కూతురు కానీ అల్లుడు కానీ వాళ్ళు ఏదో కోరుకుంటున్నారు, దాని మీద హైదరాబాద్ కూడా షిఫ్ట్ చేసి అక్కడ హైకోర్టులో విచారణ జరుగుతోంది సిబిఐ కోర్టులో. దీనికి ఏదో గందరగోళం చేసి అసలు జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళ బాబాయిని గొడ్డలు పెట్టి నరికేశాడు అనేటువంటి మాట మాట్లాడే సాహసానికి చంద్రబాబు వాళ్ళ ప్రచారం చేస్తున్నాడు. అంటే వారి కుటుంబంలో జరిగినటువంటి ఒక దారుణమైన హత్య, బాధాకరమైన హత్య, దానిలో ఏదో కెలిగి గందరగోళం చేసి జగన్మోహన్ రెడ్డి గారిని బ్రాండ్ చేయాలనేటువంటి ఒక నీచమైన ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తాం మనకు కనిపిస్తా ఉన్నది. తన గొప్పతనాన్ని చెప్పుకోవడం కాదు, ఇలా నీచమైనటువంటి ఒక ఆరోపణలు చేసి గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి కుమారుడు వివేకానందరెడ్డి గారికి ఆయనకి చిన్నాన్న అయ్యేటటువంటి వ్యక్తి దారుణంగా మరణిస్తే దాన్ని రాజకీయం చేసి అనుమానాలు సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి హత్య చేశాడనేటువంటి మాట మాట్లాడి రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ఒక విష ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేయటం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా నేను చెప్తూ ఉన్నాను.